అయితే మంత్రం ఎలా ఉండాలండి? అది ఏకాక్షర రూపంలో ఉండొచ్చు, అంటే ఓంకారంగా ఉండొచ్చు, ఒక పదం రూపంలో ఉండొచ్చు, ఒక వాక్య రూపంలో ఉండొచ్చు, ఒక శ్లోక రూపంలో ఉండొచ్చు, పంచాక్షరి కావచ్చు, అష్టాక్షరి కావచ్చు, ద్వాదశాక్షరి కావచ్చు, షోడశాక్షరి కావచ్చు, ఏదైనా కావచ్చు. గురువు ఏది ఇస్తాడో అదే, గురువు ఏ మంత్రాన్ని అయితే నీకు ఇస్తాడో, గురువు ఆలోచించే ఇస్తాడు, నీ యొక్క అభిరుచులు తెలుసుకునే ఇస్తాడు. కాబట్టి నీ అభిరుచులకు తగినట్టుగా ఇచ్చినటువంటి ఆ మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని నువ్వు సక్రమంగా చేస్తూ ఉండాలి. నిజంగా మంత్రం అనేటువంటి దాంట్లో ఒక అర్థం ఉంది. మననాత్ త్రాయతే ఇది మంత్ర అన్నారు. మననాత్ అంటే మననం చేస్తూ ఉంటే, మళ్ళీ 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 ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే త్రాయతే, త్రాయతే అంటే రక్షిస్తుంది, నిన్ను రక్షిస్తుంది, మంత్రం నిన్ను రక్షిస్తుంది. ఇందా చెప్పాం ఏమిటా రక్షణ అంటే, బాహ్య ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు, విషయాలు, భోగాలు, ఆసక్తి, వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి, వ్యామోహం ఏదైతే ఉందో అది నిన్ను పట్టి పీడించకుండా ఇది కాస్త నీకు రక్షణ కవచం కల్పిస్తుంది. అందుకనే మననాత్ త్రాయతే ఇది మంత్ర అన్నారు. అంటే నువ్వు మననం చేస్తేనే అది మంత్రం అవుద్ది. ఊరికినే ఏదో చెవులో చెప్పారు గురువు గారు, అయిపోయింది, నేను కాస్త పుణ్యాత్పురాలను అయిపోయాను, పుణ్యాత్పుణ్ణి అయిపోయాను అనుకుంటే ఏం ప్రయోజనం ఉండదన్నమాట. ఇంకా మరొక విషయం ఏమిటంటే, జపతో నాస్తి పాతకం అన్నారు, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం అన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అని అంటే మనం బాగా కృషి చేస్తే, అంటే మనం ప్రయత్నం చేస్తే మనకేమీ ఇబ్బంది ఉండదు, బాగానే ఉంటుంది. సాధన మన పనులు సమకూరు ధరలోనే అన్నారు. మనం సాధన చేస్తామంటే మన పని సక్సెస్ అవుతుంది. అలాగనే జపతో నాస్తి పాతకం, ఈ జపం వల్ల సమస్తమైనటువంటి పాపాలు పోతాయి. ఇక్కడ పాపాలు అని అంటే మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం చేసినటువంటి పాప కర్మలు ఉన్నాయి చూశారు, ఎవరినో తిట్టింది, కొట్టింది, హింసించింది, లేక నరికి చంపేసింది, ఇప్పుడు ఈ పాపాలు ఉన్నాయి కదా, ఎన్ని పోతాయండి? ఏమి పోవు, అందరి గ్యారంటీ, ఏం అనుమానమే లేదు. మరి ఏమిటి ఎండిపోయేది? వాసనలు, పాప వాసనలు పోతాయి. అంటే నువ్వు పాపం చేయాలని చేసినటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది పాప వాసన. ఆ ఆలోచనలు నీ లోపల నుంచి పోతాయి, పోయి మళ్ళీ అలాంటి పనులు చేయాలనే ప్రేరణ నీకు రాకుండా ఉంటుంది. అందువల్ల ఈ పాపాలు పోతాయి, అంటే పాప వాసనలు నీలో నుంచి తొలగిపోతుంటాయి అన్నమాట. అందువల్ల వాసనాక్షయానికి, మనోనిర్మలత్వానికి, ఏకాగ్రతకి ఈ జపం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఇక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి సాధనలన్నింటికి కూడా చాలా నియమాలు ఉంటాయి, అనేకమైనటువంటి నియమాలు ఉంటాయి. ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు అని చెప్పేటువంటి నియమాలు ఉంటాయి. కానీ జపానికే ఏ నియమాలు లేవు. మరొక విశేషం ఏమిటనంటే, మహమ్మదీయులు ఈ జపం చేస్తూ ఉంటారు, క్రైస్తవులు ఈ జపం చేస్తూ ఉంటారు, బౌద్ధ మతం వాళ్ళు ఈ జపం చేస్తూ ఉంటారు. నిజంగా బౌద్ధ మతం వాళ్ళకి చాలా ప్రధానం ఈ జపం అనేటువంటిది. కాబట్టి ఈ నామజపం అనేటువంటిది మతభేదాలు లేకుండా అన్ని మతాల వాళ్ళు కూడా చేసేటువంటిదే. ఇక భగవద్గీతలో ఈ జపాన్ని భగవంతుడు ఏమన్నాడంటే, దీన్ని జపయజ్ఞం అన్నాడు. అంటే ఈ జపాన్ని ఒక యజ్ఞం అన్నాడు. యజ్ఞంగానే చేయాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు కదా. 10-15 రోజులు ముందుగానే అన్ని రకాలైనటువంటి సరుకులు, సామాన్లు అన్నీ తెచ్చుకోవాలి, ఇటుకలు తెచ్చుకోవాలా, మరి పసుపు కుంకాలు, మా పళ్ళు ఇవన్నీ తెచ్చుకోవాలా, సమిధలు తెచ్చుకోవాలా, నెయ్యి తెచ్చుకోవాలా, మరి ఆ నిర్వహించే వాళ్ళని మాట్లాడుకోవాలా, భోజనాలు పెట్టుకోవాలా, ఇట్లా ఎన్నో ఖర్చు ఉంది, శ్రమ ఉంది. కానీ నీ అంతటి నువ్వు కూర్చొని చేసేటువంటి జపం ఉండే, ఇది యజ్ఞంతో సమానం, జపయజ్ఞం అన్నారు. సక్రమంగా చేస్తే యజ్ఞంతో సమానమవుతుంది అని ఈ మాటను భగవంతుడే, భగవానుడే భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఇక మరొక విషయం ఏమిటంటే, ఈ జపానికి వయసుతో నిమిత్తం లేదు. పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దగ్గర కదా వారికి ఎవరైనా సరే ఈ జపాన్ని చేయవచ్చు. జాతి, మత, కుల, వర్గ, వర్ణ భేదాలేమీ లేవు, అందరూ చేయొచ్చు. స్త్రీలు, పురుషులు
ఆ భేదం లేదు, అందరు చేయొచ్చు. ఏ కాలంలోనైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. గురూపదేశం తీసుకుంటే చాలా మంచిది, దాని మీద శ్రద్ధ ఏర్పడుద్ది. ఇక గురూపదేశం లేకుండానే చేస్తే శ్రద్ధ ఉండదు, అది ఒకటే తేడా. ఈ ప్రకారంగా జపం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది ఆధ్యాత్మిక రంగంలో సాధనలు చేయటానికి. మొట్టమొదటి అత్యద్భుతమైనటువంటి సాధన జపం. మరి ఇప్పుడు ఈ జపంలో ఇక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి, చాలామంది మా మహామంత్ర జపం తీసుకున్న వాళ్ళే దాదాపు 25 మంది 30 మంది ఉన్నారు కాబట్టి, ఆ జపం యొక్క ప్రయోజనం నిజంగా చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి జప ప్రయోజనం తెలుస్తుంది, చెయ్యని వాళ్ళకి దాని నష్టం కూడా తెలుస్తుంది. జపాన్ని కొంతకాలం చేసి ఆపినటువంటి వాళ్ళు కానీ, మొదటి నుంచి శ్రద్ధగా చేయనటువంటి వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి దాని యొక్క నష్టం కూడా తెలుస్తూనే ఉంటుంది. ఇక ఈ జపం అనేటువంటిది 3 రకాలు ఏమిటయ్యానంటే, వాచికం, ఉపాంశు, మానసికం. వాచికం అనంటే పెద్దగా నోటితో చెప్పటం, మంత్రాన్ని పెద్దగా చెప్పటం, మంత్రాన్ని ఉచ్చస్వరంతో బలకటం. దీన్నే రమణ మహర్షి కూడా అన్నారు, ఉచ్చ మందత అని. ఉచ్చ అనంటే పెద్దగా బలకటం, మందత మందం అనంటే చిన్నగా శబ్దం, అంటే ఆ పెదవులతోటి పెదవులు కదులుతూ ఉంటాయి, చిన్న శబ్దం అంటే తల్ల తన కనపడుతూ ఉంటుంది, బయట వాళ్ళకి కనపడదు, అది మెల్లిమెల్లిగా ఉచ్చరిస్తే దాన్ని ఉపాంశం అన్నారు. ఇక మూడవదిన్నే అంతరంగంలో అంటే మంత్రార్థాన్ని చింతన చేస్తూ చేసేటువంటి జపం, అంటే లోపల లోపలే జరిగిపోతూ ఉంటుంది. దీంట్లో పెదాలు కదలకూడదు, నాలుక ఆరకూడదు. పెదాలు నాలుక ఈ రెండు కూడా కదలకుండా అలా కేవలంగా ఆ మంత్రం జరిగిపోతూ ఉంటుంది. ఈ మూడిట్లో మొదటిదానికన్నా రెండవది గొప్పది, రెండోదానికన్నా మూడోది శ్రేష్టమైనటువంటిది. అంటే పెద్దగా చదివితే ఫలితం తక్కువ, చిన్నగా చదివితే దానికన్నా ఫలితం ఎక్కువ, మనసులో కనుకైతే ఫలితం ఇంకా ఎక్కువ. అయితే మరి 3 రకాలు ఎందుకు ఉన్నాయండి? ఒకటే చెప్పచ్చు కదా, ఎందుకంటే జపానికి కూర్చోగానే నిద్ర వస్తుంది, ఇది మొట్టమొదటి ఆటంకం. ఎప్పుడైనా చూడండి, జపం చేయటం మొదలుపెట్టారంటే నిద్రే, అందుకని జపం చేయడానికి కూర్చోగానే నిద్ర వస్తుంది కాబట్టి ఆ నిద్ర వచ్చేటువంటి వాళ్ళు పెద్దగా మంత్రాలు చదివితే ఆ నిద్ర కాస్త దూరం అవుతుంది. లేదండి అప్పటికి కూడా నాకు నిద్ర పెద్దగా అరుస్తూనే ఉంటారు, నిద్రపోతూనే ఉంటానండి అంటాను. కమ్మకపోయి నిద్రపోయా హాయిగా, నిద్రపోయిన తర్వాత లేచి చెయ్యి, అంతేగాని నిద్రపోత మాత్రం చేయొద్దు. నిద్రపోయి చక్కగా నిద్రంతా అయిపోయిన తర్వాత లేచి చేయొచ్చు అన్నమాట. కాబట్టి ప్రారంభంలో జపం చేసేటువంటి వాళ్ళకి నిద్ర ముంచుకొస్తుంది కనుక ఈ వాచిక జపం చేయొచ్చు. ఈ వాచిక జపం నుంచి క్రమంగా ఉపాంశకి, ఉపాంశ నుంచి క్రమంగా మానసికానికి ఇలా మారిపోతూ ఉంటే ఈ జపసిద్ధి అనేటువంటిది ఈ మానసిక జపం వల్లనే కలుగుతుందన్నమాట. కాబట్టి ఇది జపాన్ని చేసేటువంటి 3 విధానాలు. ఇక జపం చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏంటి? మన యొక్క శరీరంలో కానీ, మరి కూర్చోగానే నిద్ర రాకుండా ఉండటానికి కానీ మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, దీనివల్ల ఏమిటంటే జపం కుదరటమే కాదు మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఏమిటి, ఏం చేయాలి? సులభంగా జీర్ణమయ్యేటువంటి మితాహారం తీసుకోవాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యేటువంటి మితాహారం, సాత్విక ఆహారం. మితాహారం అంటే మరీ తక్కువ తింటామని కాదు, మరీ ఎక్కువ తింటామని కాదు, మితంగా తినాలి, అది సాత్విక ఆహారం కావాలి. ఈ 2 నియమాలు తినేటువంటి ఆహారం. ఇక 2వది ఏమిటంటే తగినంత నిద్రపోవాలి. రాత్రి తెల్లవార్లు టీవీ సీరియల్స్ చూస్తున్నా సినిమాలు చూస్తున్నా మేలుకున్నటువంటి వాడికి జపం కుదరదు, వాడు చేయకుండా ఉండటం మంచిది. కాబట్టి నిద్ర ఉండాలి రోజుకి 7 గంటలు 6 గంటలు 7 గంటలు 8 గంటలు. నిద్రపోయినటువంటి వాడు చక్కగా ఆ జపాన్ని చేయటానికి వీలవుతుంది. అట్లానే అంత ముఖ్యం కాకపోయినా ప్రదేశం కాస్త శుచిగా ఉండటం, కాస్త వాతావరణం ప్రశాంతంగా ఉండటం, అవి కూడా జపానికి మంచిది. అట్లానే సమశీతోష్ణ ప్రదేశం, అంటే మరీ వేడి కాకుండా, మరీ హై స్కూల్ చల్లదనం కాకుండా ఉన్నట్లయితే ఆ జపం కాస్త ఎక్కువసేపు చేయడానికి వీలవుతుంది. ఈ ప్రకారం ఈ 4 జాగ్రత్తల్ని గుర్తుపెట్టుకున్నట్లయితే వీలైనంతవరకు ఆ జాగ్రత్తలు కనుక ఉంటే ఈ జపం అనేటువంటిది చక్కగా కుదురుతుంది అన్నమాట.
తన హృదయంలో ఉన్నటువంటి హృదయేశ్వరుణ్ణి ఆర్తితో ఆవేదనతో ఇతరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వదిలి ఆశ్రయించి ఆ పరమాత్మని ఆశ్రయించి ఆరాధించటమే జపసిద్ధికి అత్యుత్తమమైనటువంటి ఉపాయం. ఈ జపం సిద్ధి పొందాలనంటే ఏమిటయ్యా గొప్ప ఉపాయం అంటే, అన్ని విషయాల్ని వదిలిపెట్టేసి నీ హృదయంలోనే ఉన్నటువంటి ఆ పరమాత్మని ఆర్తితో అంటే ఒక తపనతో అంటే ఆయన్ని విడిచిపెట్టలేకుండా ఉండేటువంటి ఆ స్థితితో అలా ఆర్తితో ఆశ్రయించి ఆరాధించాలి. అదిగో అదే ఈ జపసిద్ధికి ప్రధానమైనటువంటి విషయం. ఇక జపం చేసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనసు అప్పుడప్పుడు బయటికి పోతూ ఉంటుంది. మనం మాల లెక్క పెట్టేటప్పుడైనా, లేదా మంత్రాన్ని పఠించేటప్పుడైనా, లేదా మంత్రాధిష్టాన దేవత మీద మన మనస్సుని పెట్టినప్పుడైనా, ఏదో ఒక సందర్భంలో ఏవో విషయాలు గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే ఆ రోజు చేయాల్సిన పనులు, లేకపోతే ఎక్కడికైనా ఏ ఊరిని పోవాలంటే పోవాల్సినటువంటి ఊరు, ఏదో ఒక దగ్గర గుర్తుకొచ్చింది. అది గుర్తుకొచ్చిన తర్వాత ఆలోచన అట్టట సాగుతూ ఉంటుంది. అయితే ఆ ఆలోచన రావటం సహజం, ఆ ఆలోచన సాగిపోవటం కూడా సహజమే. అయితే కొంతసేపటికి ఈ జపం చేసేటువంటి సాధకుడికి తెలుస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు తెలియదు, ఆ ఆలోచన అలా పోతూ ఉన్నప్పుడు తెలియదు, కానీ కొంత దూరం పోయిన తర్వాత అయ్యో నేను జపాన్ని వదిలిపెట్టి ఈ ఆలోచన మీద పడ్డానే అనేటువంటి విషయం తెలుస్తుంది. ఎప్పుడైతే తెలుస్తుందో వెంటనే ఆలోచనలన్నీ ఆగిపోతాయి, మళ్ళీ మంత్రం మీదకి వచ్చేస్తుంది మనస్సు. ఇలాంటి మనోవిన్యాసాలు ఏవైతే ఉన్నాయో, ఈ క్రీడలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆటలు ఏవైతే ఉన్నాయో, ఇవి కాస్త ఏకాగ్రతకి భంగం కలిగిస్తూ ఉంటాయి, మనసు యొక్క ఏకాగ్రతకి భంగం కలిగిస్తుంటాయి. దీని కారణంగా ఓ నిరాశ నిస్పృహ కూడా కలుగుద్ది. ఏమిటంటే మనం జపానికి కూర్చున్నాం, 10 మాలలు చేయాలనుకున్నాం. ఈ 10 మాలలు చేసేటప్పటికి, 2 మాలలు చేసేటప్పటికీ 20 సార్లు మనసు బయటికి పోయింది. చిచి, ఇహి నాకు కుదరదండి ఈ జపం అని కాస్త నిరాశ నిస్పృహ వస్తుంది. ఆ నిరాశ నిస్పృహ లేకుండా నాకే కాదు జపం చేసే అందరికీ, ఇంతే నాకు 10 సార్లు పోతుంది, అందరికీ 50 సార్లు పోద్దంట అని అనుకోండి. అలా అనుకొని ఈ జపాన్ని పట్టుదలగా సాగించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి నిరాశ చెందకుండా, నిస్పృహ చెందకుండా, పట్టు వదలకుండా, ఓర్పుతో నీ మనస్సుని గమనిస్తూ మంత్ర అధిష్టాన దేవత మీద నీ మనస్సుని అలా నిలిపి, మనస్సుని స్థిరంగా మళ్ళీ పరుగులు తీయకుండా అట్లా స్థిరంగా నిలిపి జపమందే కొనసాగేటట్టుగా చేస్తే అది ఒక ఉత్తమోత్తమైనటువంటి సాధన. ఇలా శ్రద్ధతో జపం చేసినప్పుడు ఈ చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ జపం చేసినప్పుడు తప్పనిసరిగా జపసిద్ధి కలుగుతుంది. నామజపం చేస్తూ నామానికి సంబంధించినటువంటి నాదం లోపల ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో అని పరిశీలిస్తే మనస్సు అక్కడ లీనమవుతుంది అని భగవాన్ రమణ మహర్షి చెప్తారు జపాన్ని గురించి చెప్పేటప్పుడు. మళ్ళీ ఒకసారి చెప్తారు, నామజపం చేస్తూ ఈ నామానికి సంబంధించినటువంటి నాదం, నాదం అంటే శబ్దం, లోపల ఎక్కడి నుంచి వస్తున్నదో నువ్వు జాగ్రత్తగా పరిశీలిస్తే మనసు అక్కడ అంతమైపోతుంది అని అంటారు రమణ మహర్షి. నువ్వు జపం చేయటం ప్రధానం కాదు, ఆ నాదం ఎక్కడి నుంచి వస్తున్నదో కనిపెట్టు, నీ హృదయంలో ఎక్కడి నుంచి ఆ నాదం వస్తున్నదో కనిపెట్టు, అలా కనిపెడితే అక్కడ నీ మనస్సు అంతమైపోతుంది అని రమణ మహర్షి అంటున్నారు. కాబట్టి సక్రమంగా, నిలకడగా, నిరంతరంగా చేసేటువంటి జప సాధన ఏదైతే ఉందో దానివల్ల వాసనాక్షయం జరుగుద్ది, మనస్సు శుద్ధమవుద్ది, శరీరం అంతా మంత్రమయమవుతుంది, ఏకాగ్రత కలుగుతుంది, జపసిద్ధి కలుగుతుంది, తద్వారా ధ్యాన సిద్ధి కూడా కలుగుతుంది, తద్వారా ఆత్మసాక్షాత్కారానికి అది మార్గం వేస్తుంది. కనుక ఈ జపం అనేటువంటిది అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా ప్రధానమైనటువంటిది అనే విషయాన్ని మనం గమనించాలి. మరి ఇంకో సాధన గురించి మనం రేపు చెప్పుకుందాం.